హాయ్ హలో పిల్లలు, అందరూ ఉన్నారు. మనకి నిజ జీవితంలో అతిపెద్ద బిల్డింగ్ ఏంటి? బుర్జ్ ఖలీఫా. కానీ మన జీటీఏ 5 లో అతిపెద్ద బిల్డింగ్ అదేనండి, మన పెన్నం ఖలీఫా. ఇప్పుడు ఆ టవర్ మీద మనం అయితే ఉన్నాం. కాకపోతే ఇవాళ డిఫరెంట్ ఛాలెంజ్ అయితే మీ ముందుకైతే వచ్చేసాం అలరించడానికి. మనకి పింక్ ఫ్యామిలీ నుంచి పింక్ నోబిత, పింక్ డోరోమన్, అలాగే పింక్ లిటిల్ సింగ్ తో పాటు, అరే పింక్ షించాన్ బదులుగా ఇతనేంటి ఎల్లో షించాన్ వచ్చాడు, ఏమైతేనేండి. క్రితం వీడియోలో మన వాళ్ళు వచ్చేసరికి కింద కామెంట్స్ అయితే చేశారనమాట, కాస్ట్లీ కార్లు కాదు దమ్ముంటే కాస్ట్లీ బైక్స్ కొట్టామని చెప్పేసి. మరి చూద్దాం మన ఈ పింక్ ఫ్యామిలీ నుంచి ఎవరు అతి కాస్ట్లీ బైక్ అయితే అమ్ముతారని చెప్పేసి. సో పిల్లలు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు కొట్టేసిన బైక్ అయితే మన సైమన్ గ్యారేజ్ కి తీసుకెళ్ళండి, మన సైమన్ అంకుల్ కమ్మండి. ఎవరైతే ఎక్కువ ధరకు అమ్ముతారో వాళ్ళే ఈ గేమ్ లో విన్నర్. మరి ఈ గేమ్ ఆడడానికి మీకైతే మంచి మంచి కార్స్ అయితే ఇచ్చేసాం. అదే మనకి ఇక్కడ బాత్రూమ్ కార్స్. మరి ఈ బాత్రూమ్ కార్స్ ను యూజ్ చేసుకుని మీరైతే మంచి మంచి బైక్స్ యూజ్ చేసుకుని ఆ బైక్స్ నైతే మీరైతే స్టీల్ చేసి సైమన్ అంకుల్ కమ్మాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని ఇంతలా సపోర్ట్ చూపిస్తున్నందుకు. అండ్ వీడియోకైతే ఎవరు లైక్ అయితే చేయడం మర్చిపోతున్నట్టున్నారు. ప్రతి ఒక్కరితో వీడియోకైతే లైక్ అయితే కొట్టండి. అండ్ చివరిగా నేను మీ పెన్నం మధు పెన్నం, అండ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చాలా వీడియోలకైతే వెళ్ళిపోతుంది. ఓకే పెన్న మామయ్య, మొట్టమొదటిగా నేనైతే వెళ్తాను. అరే ఏంటిది, ఇది ఫన్ జోను కేజీ జోన్ అని ఉంది. అరే మనం దేంట్లోకి వెళ్దాం, ఫన్ జోన్ కి వెళ్దాం. మనకి ఎందుకంటే నోబితకు ఫన్ అంటేనే ఇష్టం. మనం చదువుకోవడం ఇష్టం లేదు కానీ నాకు ఫన్ అంటే చాలా ఇష్టం మిత్రులారా. ఇప్పుడు చూడండి నేను ఎలా వెళ్తాను. అరే ఏంటిది మొత్తం, అమ్మ బాబు ఇబ్బంది జారిపోతుంది. ముక్కు మూసుకోవాలి మిత్రులారా, ఎప్పుడైనా సరే ఇలా వెళ్ళేటప్పుడు ముక్కు మూసుకోవాలి, లేకపోతే నీళ్ళని ముక్కులోకి వెళ్ళిపోతే మళ్ళీ జలుపు చేస్తుంది. ఓకే వచ్చేస్తాం వచ్చేస్తాం. అమ్మయ్య ఈ ఇబ్బందిగా ఉంది వాటర్ స్లైడ్ పార్క్ మిత్రులారా, వీటి మీద కూడా ఒక వీడియో చేద్దాం, ఏమంటారు కామెంట్ చేయండి మిత్రులారా. ఓకే మనం మీకు అయితే పైకైతే వెళ్ళిపోదాము. అమ్మయ్య వచ్చేసాను వచ్చేసాను. అమ్మయ్య మా తనకు వచ్చేసాను. ఇదేంట్రా బాబు, ఇదేనా మామయ్య చెప్పిన బాత్రూమ్ వెహికల్? ఒరే నేను ఎలా ఎక్కాను, మళ్ళీ చూద్దాం ఆగండి. అయ్యో బాబోయ్ నేను ఎలా ఎక్కానో కూడా నాకే అర్థం కావట్లేదు, కానీ సూపర్ ఉంది వెహికల్. అమ్మో ఏంటిది వెహికల్ జుమ్మని వెళ్ళిపోతుంది. ఒరే చూడడానికి బాత్రూమ్ వెహికల్లా ఉంది కానీ సరైన వెహికల్ అబ్బా ఇది మిత్రులారా. అక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లేదో వెహికల్ కూడా వెళ్తుంది. ఒరే రే రే రే, ఇదేంటి గింగరాలు తిరుగుతూ దెబ్బకి ఎక్కడికి వచ్చేసాను. అమ్మో ఇదేదో తేడా వెహికల్లా ఉంది. ఏంటి పెన్నమ్మ అయ్యో బాత్రూమ్ వెహికల్ అని చెప్పి. అయ్యో మా స్కూల్ బస్సు వస్తుంది. అమ్మో నేను వెహికల్ ఉన్నాను కానీ నాకు కనపడలే. ఏ స్కూల్కి వెళ్ళిపోండిరా మీరు, నేను స్కూల్కి వెళ్ళట్లేదుగా, ఇవాళ మా బిఎక్స్టీ చేయబోతున్నాము. అమ్మయ్యా ఒరే రే రే, అమ్మా వచ్చేసాం వచ్చేసాం. అరే ఇక్కడేంటి కార్లు ఉన్నాయి కానీ ఒక బైక్ కూడా లేదు. చా బైకర్స్ ఎవ్వరు లేరు అనుకుంటా. బైక్ ఇక్కడే దొంగతనం చేసి అమ్మేస్తే ఎంత బాగుండేదో. సరే సరే కిందకి వెళ్ళిపోదాం. అమ్మయ్య మొత్తానికి కిందకు వచ్చేసాను. వచ్చేసావరా బాబు, ఇంకా వెళ్ళాలి. అరే ఎక్కడికి వెళ్ళాలి మిత్రులు, నాకు ఏమర్థం కావట్లేదు. అరే బైక్స్ మంచి ఖరీదైన బైక్స్ ఎక్కడ ఉంటాయి, నాకు అసలు ఏమీ లొకేషన్స్ తెలియదు. ఐడియా, మా మామి నాకు వాట్సాప్ చేశారు కదా చూద్దాం. ఓకే మొత్తానికి లొకేషన్ అయితే దొరికేసింది. ఈ దగ్గరలోనే ఎక్కడ ఉంది, అయ్యో వచ్చేసాం వచ్చేసాం అనుకుంటా. అరే ఇతను ఏంటి ఇంత మంచి బైక్ వేసుకెళ్తున్నాడు, భలేగా ఉంది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఒరే ఒరే అక్కడ చూడండి, అయ్యి ఇక్కడ ఏదో వెహికల్స్ ఉన్నట్టుంది. ఓ ఇది టీ పార్క్ అనుకుంటా. ఓ లవర్స్ అందరూ లోపలికి వెళ్ళినట్టున్నారు. ఈ లవర్స్ బైక్ ఇప్పుడు మనం దొంగతనం చేసేద్దాం. పాపం ఈ లవర్స్ అందరూ గుడ్ వాళ్ళు అనుకుంటా, బయట బైక్ వదిలేసి లోపలికి వెళ్ళి టీ తాగుతున్నారు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో. వావ్ ఈ వెహికల్ చాలా బాగుంది, కానీ దీనికి కీ లేదు. అరే దీనికి కూడా కీ లేదు. అరే దీనికి కీ ఉంది కానీ దీనికి బాగోలేదు, కానీ దీనికి కూడా కీ ఉంది. ఏం వెహికల్ ఇది, కావాసుకి కావాసుకి నింజా హెచ్2R? ఒరే మిత్రులారా మీరు ఎంతమందికి బైక్ తెలుసు కింద కామెంట్ చేయండి. అయ్యో బాబోయ్ ఎంత బాగుందో కూర్చోగాలని, సూపర్ ఉంది, భలే భలే. అమ్మయ్య నింజా H2R బైక్ అంట, ఖచ్చితంగా ఇది ఎక్కువ రేటుగా పలికేటట్టు ఉంది. కానీ ఇది ఎక్కువ ఓల్డ్లా ఉందబ్బా, కొత్త బైక్ ఏది లేదు, కానీ ఉన్న దాంట్లో ఇదే బాగుంది. ఓకే ఓకే మిత్రులారా, మీరు అందరూ లైక్ చేసేయండి. అండ్ ఈ హ్యాష్టాగ్ నోబితానే ఎక్కువ రేటు కమ్మాలని కామెంట్ చేయండి. నోబితా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు లైక్ చేసి హ్యాష్టాగ్ నోబితా ఫ్యాన్ అని కామెంట్ చేయండి. అయ్యి భలే ఉంది. అమ్మో ఉరి బాబు ఈ కావాసుకి నింజా H2R చూడండి ఎంత బాగుందో కదా, నాకైతే భలే నచ్చింది. ఇప్పుడు అర్జెంటుగా మనం సైమన్ అంకుల్ దగ్గర తీసుకెళ్ళిపోయి అమ్మేద్దాం సరేనా. పదండి నాతో పాటు మీరు కూడా హ్యాష్టాగ్ నోబితాను కామెంట్ చేయండి. అయ్యో స్పీడ్ చూడండి, అమ్మో 130 km/h. అయ్యో రే అమ్మో జస్ట్ మిస్డ్, కారు గుద్దేచావా అని. వచ్చేసాను వచ్చేసాను, ఇంకెంత దూరం వెళ్ళాలి. ఓ వచ్చేసింది. అమ్మ వాట్సాప్ ఓపెన్ చేస్తా. అయ్యో అమ్మో గైస్ మీరు కూడా డ్రైవింగ్ వెళ్ళేటప్పుడు ఫోన్ ఓపెన్ చేయకండి. చూడండి జస్ట్ మిస్ నేను వాట్సాప్ ఓపెన్ చేద్దాం అనుకున్నా. అమ్మో కార్లు అన్నీ వచ్చేస్తున్నాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. అయ్యో రే తాగబోతున్న డ్రైవరు, అమ్మో ఆ డ్రైవర్ చూడండి తాగబోతున్నాయి ఉన్నాడు. ఓకే ఓకే మనం మొత్తానికి వచ్చేసాం సైమన్ అంకుల్ గ్యారేజ్కి, త్వరగా అంకుల్కి అమ్మేద్దాం, డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం.
అమ్మయ్య వచ్చేసాను. సైమన్ అంకుల్ వచ్చేసాను. సైమన్ బాబాయ్, ఇదిగోండి నా కొత్త బైక్ కవాసుకి నింజా ఇచ్చుటి వారు. ఎలా ఉందో చూడండి. నాకు మంచి ధర పలికేటట్టు మంచి ధర ఇవ్వండి సరేనా సైమన్ అంకుల్, ప్లీజ్ నాకు మంచి ధర ఇవ్వండి. అరే బాబు, నేను బిజినెస్ పెట్టుకుంది లాస్ కోసం కాదు, ప్రాఫిట్స్ కోసం. లాభాలు కావాలంటే చిన్న పిల్లలు పెద్ద పిల్లలను చూడను. బైక్ బాగుంటే ఎక్కువ రేట్ ఇస్తా. అరే ఏంటిది బైక్ మొత్తం డట్టు డట్టుగా ఉంది. అరే యార్, బురదలో పట్టిన బైక్ తీసుకొచ్చావు, కానీ మంచి ఖరీదైన బైకే. కానీ బురదంతా క్లీన్ చేపించేపాటికి నాకు ఒక $50,000 అవుతుంది బాబు. ఒకసారి ఎక్కి చూద్దాం. అరే నీకు $75,000. ఓ నో, బండి మంచి కండిషన్లో కూడా లేదే. అరే బాబు, నోబిత పింక్ నోబిత, నువ్వు మంచి బండే తీసుకొచ్చావు బాబు, కానీ చూసి తీసుకురావాలి కదా. ఇలాంటి దుమ్ము పట్టిపోయిన బైక్ తీసుకొస్తే నీకు $50,000 కంటే ఎక్కువ ఇవ్వలేను బాబు. నీకు ఆఖరిగా $50,000 ఫైనల్. ఏంటి నాకు $50,000? పర్లేదు లేండి ఫ్రెండ్స్, మొత్తానికి నాకు $50,000 వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, లైక్ చేయ సబ్స్క్రైబ్. శబాష్ నోబిత, మొత్తానికి నోబిత గారు అయితే $50,000 బైక్ అయితే అమ్మాడ్రా. నెక్స్ట్ డోరమా, నువ్వే వెళ్ళి వెళ్ళు, మంచి ఖరీదైన కాస్ట్లీ బైక్ చూసి కట్టుకొని వెళ్ళి సైమన్ అని కంపే పో. చూడు మామయ్య ఇస్తారు. అరే ఇందాక వాడు పోటీ మంచి బైక్ ఖరీదైన బైక్ తీసుకెళ్లి మిస్ అయ్యాలి. పదని మనం త్వరగా వెళ్ళాలి. అరే ఏంటిది ఇటు ఎక్కువ దూరం ఉన్నట్టుంది, అమ్మ వెనక్కి వెళ్ళిపోదాం. అరే నాకు జలుబు చేసింది. అచ్చు అమ్మ, జలుబు చేసేసింది మిత్రులారా. ఓకే ఓకే, ఎక్కడ ఉంది మన బండి? అదిగోండి బాత్రూమ్ వెహికల్. అయ్యి అంకుల్ అండి ఫోటోలు తీస్తున్నట్టున్నాడు. ఓకే ఓకే, మన బాత్రూమ్ వెహికల్ వేసుకుని వెళ్ళిపోదాం. అయ్యి బ్లూ కలర్ వెహికల్ బాగుంది, ఈ వెహికల్ తీసుకుని వెళ్ళిపోదాం. ఓకేనా? ఎలా ఎక్కాలి? అరే ఇలా డోర్ తీసి అలా బాత్రూంలో కూర్చున్నట్టు కూర్చోడమేనా, భలేగా ఉంది. మిత్రులారా ఇది భలే తమాషాగా ఉంది, నాకైతే ఎంత సంతోషంగా ఉంది, భలేగా భలేగా ఉంది. ఇప్పుడు మనం అయితే స్పీడ్గా వెళ్ళిపోదాం. పదండి అమ్మయ్య, వచ్చేసాం. మనం ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోదాం. మీరు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అయ్యో బాబా ఎన్ని చెట్లున్నాయో, మీరు కూడా చెట్లను పెంచేయండి, కానీ నరికేయద్దు సరేనా? చెట్లను నరికేయమంటే మనకి ఆక్సిజన్ ఎలా వస్తుంది చెప్పండి మీరే. అమ్మో మొత్తం ఇక్కడ అన్ని వెహికల్స్ చూడండి, ఎలాంటి వెహికల్స్ ఉన్నాయో, అంతా వాతావరణాన్ని పొల్యూట్ చేస్తున్నాయి. చూయి ఈ బైక్ భలే బాగుంది. ఓకే మనం మొత్తానికి కిందకు వచ్చేసాం. ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి మిత్రులారా? ఇటువైపు వెళ్దాం. ఇటువైపు పెద్ద పెద్ద బిల్డింగ్లు బ్యాంకులు ఉంటాయి. బ్యాంక్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళ బైకులు దొబ్బేద్దామా? లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ బైక్స్ దొబ్బేద్దామా? పదండి పదండి, ఎవరు కాస్ట్లీగా ఉంటే వాళ్ళతో తీసేసుకుందాం. మీరెవరు కామెంట్ చేసి చెప్పకండి వాళ్ళ వాళ్ళ బైకులు దొంగతనం చేశామని. వచ్చేసాం. అరే ఏంటి వీళ్ళందరూ తాగుబోతుల్లా ఉన్నారు, కార్లు చూడండి ఎలా గుద్దేస్తున్నారు. అమ్మో అమ్మో మనం వెళ్ళాలి వెళ్ళాలి. అరే ఏంటిది అబ్బా, ఎంత బాగుందో ఈ బిల్డింగ్. ఖచ్చితంగా ఇక్కడ ఖరీదైన వాళ్ళే వచ్చుంటారు, బాగా ధనవంతులు వచ్చుంటారు. అరే చెప్పాను కదా కార్లు చూడండి. అయ్యో బైకులు కూడా ఉన్నాయి. ఉండండి ఉండండి, నా వెహికల్ ఇక్కడ పెట్టానంటే అమ్మో సీసీ కెమెరాలో కనిపించేస్తుంది. నేను కొద్దిగా ఈ సందులో దాచి పెడదాం. ఈ సందులో గొంతులో దాచి పెడితే మన బైక్ కానీ మన కారు కానీ ఏవి కనపడవు. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు. అమ్మో అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, మనం త్వరగా వెళ్ళి బైక్ దొంగతనం చేయాలి. పదండి పదండి చూద్దాం. పదండి పదండి మనకి టైం లేదు. అరే చూద్దాం ఇదేంటి, మూడు వెహికల్స్ ఉన్నాయి. సారీ సారీ, మూడు చక్రాల బండి ఇది వద్దు. ఇదేంటి నల్లగా ఉంది. అయ్యో అరే ఇది మనకి ఎక్కువ రేటు పలకదు, కానీ బండి మాత్రం సూపర్ ఉంది. అరే అరే ఏంటి ఇది, ఇక్కడ ఏంటి BMW. అరే క్రితం సారి ఆ సించర్ కూడా BMW కార్ ఎమ్మి గెలిచాడు. అయ్యి ఇదేదో బైక్ బాగుంది, నేను ఖచ్చితంగా ఈ బైక్ తీసుకెళ్ళిపోతాను. ఒరే సించన్గా చూసుకో, నువ్వు లాస్ట్ టైం BMW కార్ అమ్మి ఫస్ట్ ప్రైజ్ వచ్చేయము, ఈసారి BMW బైక్ అమ్ముతాను, నేనే ఫస్ట్ గెలుస్తాను. మిత్రులారా నాకే ఈసారి ఎక్కువ రాబోతుంది డబ్బులన్నీ మనకే. ఈసారి కనుక నాకు ఎక్కువ డబ్బులు వస్తే దాంట్లో సగం డబ్బులు నేను ఉంచుకుంటాను, ఎందుకంటే నా టైం మెషిన్ పాడైపోయింది. నేను నా డోరాకు ఎక్కువ తినాలంటే నేను టైం మెషిన్ యూజ్ చేయాలి కదా, అది పాడైపోయింది. సగం డబ్బులతో నా టైం మెషిన్ రిపేర్ చేసుకుని మిగతా సగం డబ్బులని మన సబ్స్క్రైబర్స్కి గిఫ్ట్ కొట్టేస్తాను, మీకే అందరికి గిఫ్ట్ కొట్టేస్తాను. ఓకేనా? సబ్స్క్రైబర్స్ ఎవరన్నారు అందరూ గిఫ్ట్లు కొట్టేద్దాం. ఓకేనా? మీ పేర్లు ఏంటి కింద కామెంట్ చేయండి. ఓకేనా? హ్యాష్ట్యాగ్ డోరమాన్ గెలవాలి, అదేవిధంగా మీ పేర్లు కామెంట్ చేయండి. మీ అందరికీ గిఫ్ట్లు కొట్టేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? మా పెన్న మాకు చెప్తానులే. అయ్యో బాబోయ్ BMW బైక్ చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో. ఒరే లారీ లారీ కళ్ళు మూసుకోవాలి. అయ్యో బాబాయ్ కళ్ళు మూసుకుంటే కూడా ఆటోమేటిక్ డ్రైవ్ ఉన్నట్టుంది BMW బైక్లు, బలేగా ఉంది. అరే బ్రేకులు చూసారు ఎంత బాగా పడుతున్నాయో. వచ్చేసాం వచ్చేసాం, మనం సైమల్ అంకుల్ దగ్గరికి వచ్చేసాం. ఇదిగోండి మనం మొత్తం మనకి వచ్చేసాం.
అమ్మయ్య సైమన్ అంకుల్ చూడండి ఎంత మంచి ఖరీదైన బైక్ తీసుకొచ్చాను. బిఎండబ్ల్యూ నాకు ఎక్కువ రేట్ ఇవ్వండి. హై భలేగా ఉంది భలేగా ఉంది. ఈ లాస్ట్ టైం వాడికి $3,00,000 వచ్చింది. బిఎండబ్ల్యూ కార్ అంతే ఖచ్చితంగా నాకు బైక్ కదా ఇంకా ఎక్కువ రేట్ ఉంటుంది. $5,00,000 ఇస్తాడు. రే నవితానికి $50,000 ఇక్కడ చూడు బైక్ $5,00,000. అమ్మయ్య మొత్తానికి పార్క్ చేసేసాం. అంకుల్ బాబాయ్ గారు వెళ్ళండి. బాబాయ్ గారు వెళ్ళి చూడండి నా బైక్ మంచి ఖరీదస్తు చూడండి. బిఎండబ్ల్యూ తీసుకొచ్చాను చూడండి బాబాయ్ గారు. నాగు రమా నాగు ఎందుకంత కంగారు పడతావు? నేను ఇంకా చూడలేదు కదా. నువ్వు బిఎండబ్ల్యూ తీసుకురా, బియ్యం బస్తా తీసుకురా. ఫస్ట్ నేను చూడాలి, చూసిన తర్వాతే ధర నిర్ణయిస్తాను. దీనికి ధర? అరే ఇది బిఎండబ్ల్యూ కారు కాదు, నువ్వు తీసుకొచ్చింది బిఎండబ్ల్యూ బైక్. అయినా నీకు దీనికి నేను మహా అయితే ఒక బండి మంచి కండిషన్ లో ఉంది కాబట్టి అరే 56 కిలోమీటర్ పర్ అవర్ స్పీడే వెళ్తుంది. అరే యార్ ఇది ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళట్లేదు. బిఎండబ్ల్యూ కార్ అన్నో బైక్ అన్నో ఏంటిది డోరోమాన్? సరే సరే వీడి బైక్ చూద్దాం. నోబితాది నోబితాది వచ్చేసరికి 37 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ వెళ్తుంది. కానీ డోరోమాన్ నీదంత స్పీడ్ లేదు కాబట్టి, కానీ మంచి ఖరీదైన బైక్ తీసుకొచ్చా నీకు $1,00,000 ఫైనల్. నీకు $1,00,000 ఇస్తున్నా, తీసుకో డోరోమాన్. తుపాకీ పడిపోయేలాగుంది, ఒక్క నిమిషం నా తుపాకీ పట్టుకోవాలి, లేకపోతే దొంగలేమైనా ఎదురైతే వాళ్ళని కాల్చి నరికేయాలి. ఓకే అరే ముక్కైతే మూసుకోవాలి మిత్రులారా, చెప్తున్నాను కదా ఇలాంటి స్లైడర్స్ వెళ్ళినప్పుడు ముక్కులో నీళ్ళు ఎక్కువ పడుతుంటాయి. సో ముక్కు మూసుకొని అలాగ వెళ్ళిపోవాలి అంతే, మామూలుగా ఉండదు ఈ లిటిల్ సింగం తో. ఆటా మాజీ సటక్లీ. అబ్బా హచ్చు. ఓరి నాయనా ఏంట్రా బాబు తుమ్ములు తెగ వస్తున్నాయి, ఈ నెలలో ఏం కలిపారా? ఓకే ఓకే చూడు పెన్నమ్మవా, నేను అందరికంటే ఖరీదైన బైక్ తీసుకువెళ్ళి అమ్ముతాను, నేనే నెంబర్ వన్ అని నిరూపిస్తాను. ఆ వాళ్ళిందాక అటువైపు నుంచి కిందకి వెళ్ళారు, నా దగ్గర ఇంకో మార్గం ఉంది. ఇక్కడ చూడండి పార్క్ హియర్ అని ఇక్కడ బోర్డు వేశారు కదా, మనం ఇటువైపు నుంచి వెళ్దాం. ఆటా మజీ సటక్లీ. ఓం భీం పెన్నం. ఇదిగోండి వాటర్ స్లైడ్స్ అంట, ఇక్కడ నుంచి వెళ్దాం పదండి మనం. హుర్రే భలేగా ఉంది, ఇటువైపు అయితే వెళ్దాం పదండి. హుయ్ హుయ్ మామూలుగా ఉండదు, ఇక మన కిందకైతే వెళ్ళిపోదాం. వచ్చేసాం. అమ్మ బాబోయ్ ఎంత బాగుందో ఇక్కడ నుంచి చూస్తుంటే బిల్డింగ్లు కదా మిత్రులారా, చూడండి ఎంత బాగుందో కొండలు బిల్డింగ్లు. అయ్య బాబోయ్ ఎంత బాగుందో కదా ఈ వ్యూ. ఓకే మనం వచ్చేసాం. అరే ఇక్కడ కార్లతో పాటు బైకర్స్ కూడా ఉన్నట్టున్నారు. అప్పా ఇక్కడ ఎంతో మంచి మంచి బైకులు ఉన్నాయి, త్వరగా మనం ఇవన్నీ కొట్టేసి ఎక్కువ రేటుకి అమ్మేయాలి, నేనే విన్నర్ అనిపించుకోవాలి. ఫ్రెండ్స్ హ్యాష్ట్యాగ్ పింక్ లిటిల్ సింగం గెలవాలని కామెంట్ చేయండి, లిటిల్ సింగం ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. చలో మనం అయితే వచ్చేసాం. ఏ బైకులని చూద్దాం ఆగండి. అరే ఇదేంటి సైకిల్ బైక్ లాగుంది. అరే ఈ బైక్ అంత బాగాలేదే, ఇది విండికేటర్ అంట, ఇది అంతగా బాగోలేదు మిత్రమా. వావ్ ఈ బైక్ బాగుంది కానీ చూడడానికి లుక్కు లేదు, ఎక్కువ రేటు పలకదు. ఇదేంట్రి ఇదేంటిది? ఒరే ఇది కేజీఎఫ్ వెషంకులు వాడిన బైక్ రా, ఊరి భగవంతురా కేజీఎఫ్ వెషంకులు వాడిన బైకు ఇది. రెండు బైకా? ఈ బైక్ బాగాలేదు, మనం ఈ కేజీఎఫ్ వెషంకులు వాడిన బైక్ తీసుకెళ్దాం పదండి పదండి. వావ్ మనమే ఈ గేమ్లో విన్నారు, ఎందుకంటే చూడండి ఇక్కడ కేజీఎఫ్ వెషంకులు వాడిన బండి. ఏహే మన యశంకులు వాడిన బండి చూసారా, మామూలుగా లేదు. మనం కేజీఎఫ్ బైక్ని దొంగతనం చేయబోతున్నాం, ఇప్పుడు మనమే గెలుస్తాం. చెప్పాను కదా ఈ మంత్రం చెప్తే చాలు. ఆటా మాజీ సటక్లీ. ఓకే ఓకే అవును మర్చిపోయాను, ఈ బైక్తో కింద దూకేద్దాం ఒకేసారి. ఒక్కసారి చూడండి అబ్బా ఆ బ్రేకులు అబ్బా భలేగా పడుతున్నాయి అబ్బా. ఖచ్చితంగా నేను ఈ బైక్ని ఎక్కువ రేటుకి అమ్మి తీరాలి, ఖచ్చితంగా ఈ గేమ్లో నేనే విన్నవ్వాలి. మా లిటిల్ సింగం ఫ్యామిలీ ఒక్కసారి కూడా విన్నవ్వలేదు, ఆ డోరమాన్ ఫ్యామిలీ సింజియన్ ఫ్యామిలీ ఎప్పుడు విన్ అవుతుంది. ఫ్రెండ్స్ మీరే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లోకి వచ్చి హ్యాష్ట్యాగ్ లిటిల్ సింగం విన్నారని కామెంట్ చేయండి. అరే బాబు అరే అసలు ఏమాత్రం కూడా స్కిడ్ అవ్వట్లేదు అబ్బా, నేను ఎందుకు అనుకున్న కేజీ ఫెషన్ ఇది వాడింది, ఎస్ఎన్ ఏమైనా తోపబ్బా, చూడండి ఎంత మంచి బైక్ వాడాడు. ఒరే సూపర్ ఉంది. ఫ్రెండ్స్ మీలో కేజీఎఫ్ మూవీ ఎంతమంది చూసారు, అలాగే ఈ బైక్ కేజీఎఫ్ మూవీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. ఇది మనకి ముంబైలో ఉంటుంది కదా, ముంబైలో కేజీఎఫ్ అన్న వదిలేసి బెంగళూరు వెళ్ళి బంగారం దొంగతనం చేస్తాడు, అందుకే ఇప్పుడు ఎలాగో కేజీఎఫ్ అన్న బెంగళూరులో ఉంటాడు, ముంబైకి రాడు కదా. ముంబైలో ఉన్న ఈ బైక్ని తీసుకెళ్ళి నేను అమ్మేస్తాను, ఆ సైమన్ అంకుల్కి అమ్మేస్తా. ఒరే రే ఒరే తాగుబోతు డ్రైవరు చూసుకొని రారా బాబు, వావ్ ఎంత స్పీడ్గా వెళ్తుంది, భలేగా ఉంది, నాకైతే మంచిగా అనిపిస్తుంది మిత్రులారా. మన ఇప్పుడు ఒరే రే చూసుకోరా తాగబోతు డ్రైవర్, లేకపోతే నా దగ్గర తుపాకీ తీసుకొని కార్ టైర్లని పేల్చేస్తా పంచర్ చేసేస్తా. అటా మజీ సటక్లీ. చలో మిత్రమా మనమైతే ఇక వెళ్ళిపోదాం. అటా మజీ సటక్లీ. చ
చలో 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 మనమైతే వచ్చేసినట్టుగా ఉన్నాం. ఒరే ఈ వెహికల్ వేసుకొని వస్తే ఎంత స్పీడ్గా వచ్చేసాంరా బాబు. ఓకే ఇక మనం అయితే దగ్గరలో ఉన్నట్టున్నాం. అరే గూగుల్ మ్యాప్లో లొకేషన్ ఎక్కడ చూపిస్తుంది కానీ షాప్ ఏంటి ఇక్కడ లేదు. ఉరే యార్ వెనకమాల పెట్టుకొని నేను గూగుల్ మ్యాప్ని నమ్ముకున్నాను చూడు. నా కళ్ళు నేను నమ్ముకోకుండా గూగుల్ మ్యాప్ని నమ్మాను, ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాను. అరే యార్ పక్కనే ఉందబ్బా. ఓకే మనమైతే వచ్చేసాం. ఓకే పెనమ్మమా మొత్తానికి ఇప్పుడు లేటెస్ట్ సింగం అయితే మంచి ఖరీదైనా రాక్ అదేనండి రాకీ బాయ్. రాకీ బాయ్ అంటే ఎవరు? మన కేజీ ఫెష్ అన్నయ్య. అన్నయ్య బైక్ అయితే అమ్మేస్తున్నాం. ఓహో నాకు ఎక్కువ ధర పడికే ఛాన్స్ ఉంది. హలో సార్, సైమన్ బాబాయ్ గారు వెళ్ళి చూడండి ఏ బైక్ తీసుకొచ్చానో. మీరు బిత్తరపోతారా వెళ్ళి చూడండి సార్. ఏంటి నేను బిత్తరపోతానా? అది అసంభవం. అరే నిజంగానే బిత్తరపోయా? ఊరి భగవంతురా, ఇది ముంబైకి షేర్ వణికించిన మన యష్ రాకీ బాయ్ బైకు. దీన్ని ఎలా కొట్టుకొచ్చావు లిటిల్ సింగం? అరే పోలీస్ అయినంత మాత్రం నువ్వు ఈ బైక్ తీసుకొచ్చావు. అమ్మో ఈ బైక్ నా దగ్గర నుంచి త్వరగా అమ్మేయాలి. సరే సరే ఇంత కాస్ట్లీ బైక్ తీసుకొచ్చావు కాబట్టి ఖచ్చితంగా వేలంలో వేస్తే ఎంత లేదన్నా సరే దీనికి ఒక $3,00,000 రావచ్చు. ఓకే లెడ్డి సింగం, నేను దీన్ని నీకు $3,00,000 అయితే ఇస్తాను. $3,00,000 కంటే ఎక్కువ ఇవ్వను సరేనా? ఏంటి ఫ్రెండ్స్, $3,00,000కి కేజీఎఫ్ రాకీ బాయ్ యశంకల్ బైక్ అమ్మేయడం కరెక్ట్ అంటారా? ఓకే మొత్తానికి అయితే నాకైతే ఎక్కువ డబ్బులు వచ్చింది, అదే సంతోషం. ఇదంతా మీ వల్ల సాధ్యం ఫ్రెండ్స్. ఓకే ఓకే షించాన్, ఇక ఆఖరిగా మిగిలింది నువ్వేరా షించాన్. వెళ్ళు, నువ్వే అందరికంటే అత్యంత ఖరీదైన కారు కాదు బైక్ తీసుకువెళ్ళి మనగడవని నిరూపించు. వెళ్ళు షించాన్ వెళ్ళు. ఏంటి మావయ్య నా మీద మీకు అంత నమ్మకం? సరే సరే ఇప్పుడు మన క్రేజీ జోన్ లోకి అయితే ఎంట్రీ అయిపోదాం. అరే 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 వామ్మో క్రేజీ జోన్ బలే క్రేజీగా ఉంది. అరే ఒరే డోరమన్గా నోపి తాగండి. మీరందరూ ఎక్కువ కార్లు ఎక్కువ బైక్లు అమ్మేసి మీరే నెంబర్ వన్ గా నిలుద్దామంటున్నారా? అవి ఏమి నా ముందు ఉడకవరా, మీ పప్పులు ఉడకవు. చూడండి మిత్రులారా ఈ షించాన్ పవర్ అంటే ఏంటో చూపిద్దాం పదండి. అయ్యో అయ్యో తుమ్ములు, హచ్చూ అమ్మా జలుబు చేసేసిందిరా బాబు. నా ముక్కు ఏమాత్రం బాగోలేదు, ముక్కులకి ఏదో బొద్దింకలు దూరిపోయినట్టుని. అంకుల్ ముక్కుల బొద్దింకలు తిత్తారా? ఏంటి తీడేమో. సరే సరే మనం ఇప్పుడైతే ఇది తీసుకొని వెళ్ళిపోదాం. ఆ డోరమాన్ గడు రాకుండాగనా గెలిచేది ఈ షించాన్. అల్లరి పిడిగానే షించాన్ కూడా గెలుస్తాడు. ఏంట్రా మీరు $50,000, $100,000, $300,000? ఇప్పుడు చూడండి పంబరేగిపోతుంది ఒక్కొక్కరికి. నేను ఇచ్చే బైక్ ఏదైతే ఉంటుందో అది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అత్యంత కాస్ట్లీ అయిన, అత్యంత వరల్డ్ రికార్డ్ కొట్టిన బైక్ అయి ఉండాలి. పదండి మిత్రమా. ఒర్రే ఎంత బాగుందో కదా ఇక్కడ నుంచి చూస్తుంటే, నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం వెళ్దాం అంకుల్ పక్కకు. జరగండి, ఎక్కడ ఉంది ఆ బైకు? ఎక్కడబ్బా? ఒరే ఇక్కడ ఏవో బైక్స్ ఉన్నాయి. ఒరే చూద్దాం పదండి. అయ్యోయ్యో మనం దిగేద్దాం ఇక్కడ. అమ్మా పడిపోయినరా బాబు, పొట్టికాలు కదా ఏం చేద్దాం. ఒకే ఒకే ఇక్కడ బైక్ ఉంది. ఒరే ఈ బైక్ చూడండి ఎంత బాగుందో, పొడుగాటి బైక్. ఖచ్చితంగా ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బైక్ ఉంటుందిలే. సరే సరే మనం ఇప్పుడు వెళ్దాం, వెళ్ళి అమ్మేద్దాం. హే ఒక నిమిషం ఆగండి, ఇక్కడ ఏంటి సుజుకి అని రాసింది? ఒరే కలర్ మారిపోతుంది, ఏంటబ్బా ఇది? ఒరే కలర్ఫుల్ వెహికల్, మళ్ళీ కలర్ వచ్చింది. ఒరే సుజుకి జిక్సరా? అయ్యో బాబాయ్ సుజుకి జిక్సర్ అంట. ఊరి మిత్రులారా ఇక్కడ చూడండి సుజుకి జిక్సర్. ఖచ్చితంగా ఇది అత్యంత కాస్ట్లీ బైక్. వావ్ మన ఇండియా బైక్ మిత్రమా, ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. ఇప్పుడు చూడండి, అరే అరే యార్ మన ఇండియా బైక్. వావ్ మన ఇండియా బైక్ పై నుంచి కింద దూకినా కానీ ఇంకట్లేదు. ఏమన్నా ఉందా ఈ సుజుకి జిక్సరు? అయ్యా నాకేం కాలేదు మిత్రమా. కానీ మీరు ఎప్పుడు ఇటువంటి ప్రయత్నాలు అసలు చేయకండి, ఎందుకంటే మీకైతే దెబ్బలు తగులుతాయి. నాకంటే సూపర్ పవర్స్ ఉన్నాయి, మీకు సూపర్ పవర్స్ లేవు కాబట్టి ఎప్పుడు అలా ట్రై చేయకండి బైక్స్తో. ఓకేనా? ఓకే ఓకే ఇప్పుడు మనం వెళ్ళి సైమన్ అంకుల్ కమ్మే దెబ్బదండి. ఒక్కరు షించాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇప్పుడు చూడండి చెప్పాను కదా ఈ బైక్ ఎందుకు ఇంత ఖరీదో, చూడండి బ్రేకులు కూడా స్మూత్ గా పడుతున్నాయి. అదే విధంగా ఇక్కడ చూడండి, అబ్బా బ్రేకులా నొక్కంగానే పడుతుంది. మరి మీరు ఎంత స్పీడ్ అయినా పోవచ్చు దీని మీద. నేను చూడండి ఎంత స్పీడ్ వెళ్తాను, 150, 160, 170, 200. అయ్యో బాబోయ్ ఏంట్రా ఇది? అర్రే చూడండి గైస్ ఎంత బాగుందంటే ఈ బైక్. హ్యాండ్లింగ్ కూడా నేను ఎట్టి తిప్పితే తిరుగుతుంది. అమ్మో కార్ల మధ్య లోపల నుంచి అయ్యో అమ్మయ్యా మొత్తానికి వచ్చేసాం. అర్రే ఎంత స్పీడ్గా వచ్చేసాను. వావ్ కారు కాదు ఇది బైక్ రా బాబు, బైక్ ఎంత స్పీడ్ వెళ్ళడం నేను ఎప్పుడూ చూడలేదు. అందుకే ఇది ఎక్కువ ఖరీదు పలికే ఛాన్స్ ఉంది, ఎందుకంటే నా బైక్ ఏమి కూడా కాలేదు. ఏ ఒరే మీరందరూ ఇక్కడే ఉన్నారు ఏరి పప్పల్లారా, ఇప్పుడు చూడండి షించాన్ తడక అంటే ఏంటో చూపిస్తా. అంకుల్ అంకుల్ చూడండి చూడండి నా బైక్ తీసుకొచ్చాను బాబాయ్ గారు. ఓయ్ సైమన్ బాబాయ్ గారు, ఈ నీకే ఎక్కువ డబ్బులు వస్తాయి, నాకే ఎక్కువ డబ్బులు వస్తాయి. అంకుల్ వెళ్ళి ఒకసారి నా బైక్ చూసండి ఎంత కాస్ట్ వస్తుంది చెప్పండి. అరే ఆగు షించాన్, ఎందుకలా అరుస్తున్నావు? వెళ్ళాలి కదా, వెళ్ళి చూస్తాను. ఒరే సుజుకి మోడల్, అది కూడా జిక్సర్. వారే వా
ఎంత బాగుంది బైకు, చాలా స్టైలిష్ గా ఉంది. ఖచ్చితంగా దీన్ని నేను ఒక $10,00,000 అయితే అమ్మేస్తాను. కానీ బుడత సించానికి ఇంత డబ్బులు ఇవ్వలేం కాబట్టి ఒక $5,00,000 ఇద్దామని చెప్దాం. వారేవా ఎంత బాగుందిరా బాబు, జిక్సర్ బైక్ మజాక. వావ్ ఎంత స్పీడ్ వెళ్తుందో ఇది, మీటర్ పగిలిపోతుంది. భలేగా ఉందిరా సించాన్, మంచి బైక్ తీసుకొచ్చావు. అవునను అన్నట్టు చెప్పబోయాను, ఈ బైక్ లో ఇంకా చాలా విచిత్రమైనవి చెయ్యొచ్చు. అదేంటంటే ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, పిల్లలు మీకు ఎవరికి తెలియదు కదా, ఇది మీరు ఎప్పుడు ట్రై చేయకండి. ఇలాంటివి చేయాలంటే నాలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అయినా బాబాయే ఉండాలిరా బాబు. ఓరి భగవంతుడా, ఒరే ఏంటిది భలేగా ఉంది కదా, వావ్ వాటే రింగ్ కట్ సూపర్ ఉంది. ఇటువంటి బైకే కదా మాకు కూడా కావాల్సింది. ఈ బైక్లని ఎంత వీలేదని త్వరగా అమ్మేసుకోవాలి, లేకపోతే పోలీసులు పట్టుకుంటారు కాబట్టి. షించాన్ నీకు దీనికి నేను $5,00,000 ఇస్తున్నాను, అంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వను, సరేనా? $5,00,000 ఫైనల్. ఏంటి $5,00,000? రే నోబితా, రే డొరమాన్, హలో లిటిల్ సింగమన్నయ్య, చూడండి చూడండి, మీ అందరి బైకుల కంటే నా బైకే రా ముద్దు బైకు. చెప్పాను కదా నేనే మళ్ళీ గెలుస్తానని. కార్లను కాదురా బైకుల కొట్టడం కూడా షించాన్ దీటి పడి ఎవరు లేరు. $5,00,000 చేసే హుర్రే. అరే థ్యాంక్ యూ భయ్య, ఇక్కడ వరకు లిఫ్ట్ ఇచ్చినందుకు. అమ్మయ్య మొత్తానికి ఈ రోజు లిఫ్ట్ లో రావడం వల్ల నా డబ్బులు సేవ్ అని. అరే మన వాళ్ళు అన్ని బైకులు అమ్మేసినట్టుగా ఉన్నారే. ఓకే ఓకే, ఏంట్రా బైకులని అమ్మేసి భలే సంతోషంగా ఉన్నారు. ఏంట్రా డోరమాన్ నవ్వుతా, మీ ముఖంలో అసలు నవ్వులే కనబడట్లేదు. ఏంటి సేవన్ బాబాయ్, మా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారా? అరే అలాంటిది ఏమీ లేదు పెన్నం గారు, మీ వాళ్ళు మంచి వెహికల్ తీసుకొచ్చారు, ఈ రోజు నా పంట పండినట్టే. థ్యాంక్ యూ పెన్న స్టార్ గారు, మీ వల్ల నా షాప్ కూడా అభివృద్ధి చెందుతుంది, అంతా మీ వాళ్ళే పెన్న స్టార్ గారు. థ్యాంక్ యూ సో మచ్, మీరు లేకపోతే ఈ రోజు నేను ఉండేవాడిని కాదు, ఈ సేవన్ వాడు ఉండేవాడు కాదు. థ్యాంక్ యూ సో మచ్ పెన్నం గారు. అరే మీరు మరీ ఎక్కువగా పొగుడతారేంటి సేవన్ అంకుల్, ఇదంతా మన సబ్స్క్రైబర్స్ మన వాళ్ళకి ఇచ్చిన దయా. ఏమంటారు సబ్స్క్రైబర్స్, మీరు కొట్టేమని చెప్పారు కాబట్టి మన వాళ్ళు మంచి ఖరీదైన బైకులు కొట్టేశారు. ముఖ్యంగా మన షించాన్ గాడు, షించాన్ ని పండ పండిందిరా, ఇక మన వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అవును మావయ్య చెప్పాలనుకుంటున్నాను. ఈ రకుండా గాడు, ఆ సోడా పుట్టి నవ్వుతా గాడు ఎప్పుడు చూసినా నన్ను కుల్లుకోనేడు. వేరే మీరు కుల్లుకోండి అమ్మయ్య, మొత్తానికి నా సబ్స్క్రైబర్స్ నా కోసం సపోర్ట్ చేశారు. ఒరే డోరమాన్ ఏమనుకోకరా, నవ్వుతా నువ్వేమనుకోకు. ఫ్రెండ్స్ మన డోరమాన్ నవ్వుతా ఫ్యాన్స్ ఎంతమంది కామెంట్ చేయండి.